साइड होके ठंडे हम छुट रहे हैं। సుమారు 11:15 నిమిషాల టైంలో ఎస్బీఐ ఆపోజిట్ హెచ్ఎల్ రాఘవేంద్ర కాలనీలో ఈ ఫ్రూట్ షాప్లో భయంకరమైన శబ్దం వచ్చి మంటలు రావడం జరిగింది. ఆ పక్కన పక్కన మటన్ షాప్ ఉంటుంది, పంప్షర్ షాప్ ఉంటుంది, ఇంకోటి అవతల ఒకటి స్క్రాప్ దుకాణం ఉంటుంది, ఈ 4-5 రకాల షాపులు ఉంటాయి ఇక్కడ. నైట్లో ఏం జరిగిందని తెలియదు, కానీ భయంకరమైన సౌండ్ రావడం, ఆ సౌండ్ తర్వాత బ్రహ్మాండమైన మంటలు రావడం జరిగింది. మేము కాలి వాళ్ళం తొందరగా వెళ్ళుకొని ఫైర్ ఇంజన్ ఫోన్ చేస్తే ఇమీడియట్లీ వాళ్ళు ఫైర్ ఇంజన్ రావడం జరిగింది. ఆ ఫైర్ ఇంజన్లో కూడా వాటర్ సరిపోకపోతే వాటర్ ట్యాంకర్ తెప్పించి మంటలు ఆర్పేయడం జరిగింది. ప్రాణ నష్టం అయితే ఎవరు జరగలేదు, కానీ ఆస్తి నష్టం మాత్రం బాగానే జరిగింది. దీనికి ఎట్లా జరిగింది అనేది ఇక పోలీసు వాళ్ళు దాన్ని నిర్ణయించాలే ప్రమాదం అనేది మాకు తెలియదు, కానీ మంటలు మాత్రం బాగా వచ్చినాయి.